తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నూతనం, ప్రారంభం, ఆరంభం, కొత్త అనే పదాలలోనే ఒక ఉత్తేజం నివిడీకృతమై ఉంటుంది. అటువంటిది మరి కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలి వస్తుంది. అలా మన ముందు ఆవిష్కృతమవుతున్న 2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరితో పాటు భారతీయులందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. గడిచిన 2 ఏళ్లలో కరోనా మహమ్మారి మానవాళిపై పైచేయి సాధించాలని చేసిన ప్రయత్నాలను మనందరం ప్రత్యక్షంగా చూశాం. అయితే మానవాళి మనో నిబ్బరం, మనో విజ్ఞానం ముందు కరోనా పలాయనం దిశగా ప్రయాణించడం లోక కళ్యాణంగా భావిస్తున్నాను. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు కరోనా వెళ్లిపోయే ముందు కూడా తన ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటి వరకు మనందరం పాటించిన జాగరూకతతోనే మనం ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ ఆరోగ్యకరం, ఆనందమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. కరోనాతో పాటు అతివృష్టి రూపంలో ప్రకృతి కూడా కొంత ప్రకోపాన్ని ప్రదర్శించినా ప్రజల జీవన ప్రస్థానం అప్రతిహతంగా సాగిపోవడం సంతోషకరమైన పరిణామం. ఈ వైపరీత్యాలతో పాటు కొందరు పాలకుల చిత్త చాపల్యం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాధలు పడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విలసిల్లాలని, ఎటువంటి బాధలు లేకుండా ప్రజలకు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు అని జనసేనాని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.